చంద్రబాబు చెప్పేస్తున్నావు యాభై రోజులు నిద్ర లేకుండా ఆయన కోసం కష్టపడితే అరే చంద్రబాబు నాయుడు జైల్లో గెలిపారా టికెట్ అనేసి అశ్వంగా ఇదే సంగరాలు ఉత్సాహంగా పనులు చేసుకున్నారు. టికెట్ ఈ రోజు ఇస్తారా తెలుగుదేశం నాలుగు సంవత్సరాలు జగన్ మీద అనేక పోరాటాలు చేస్తాం పార్టీ తరపున అనేక పోరాటాలు జగన్ మీద చేస్తాం అనేక పోరాటాలు చేస్తాం మేము పోరాటాలకి ధర్నాలకి పార్టీ కోసం అన్ని ఖర్చులు పెడితే పార్టీ ఆ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి ఈరోజు టికెట్ ఇస్తారా? ఇది అంతా చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకుని మళ్ళీ కొండ లక్ష్మీదేవి గారికి టికెట్ ఇస్తే 40,000 50,000 మీ ఊరేం తీసేస్తాం వాళ్ళు ఓటమి ఖాయం వైసీపీ రావడం ఖాయం. ఉత్తమ ఎమ్మెల్యే 2014 ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టికెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్? వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు. ఇప్పుడు అమ్ముకుంది ఎవరు టికెట్లని? అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాదని చెప్పేసి ఈ శ్రీకాకుళం జిల్లా నేను మొదలు అవుతుందండి ఈ సభ మూలంగా తెలియపోస్తున్నా. అదే